కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన 6 గ్యారంటీల హామీల దరఖాస్తు కోసం ఆధార్ తప్పనిసరి కావడంతో ఆధార్ కేంద్రాల వద్ద జనాలు బారులు తీరారు. ఈ నేపథ్యంలోనే ఇదే అదునుగా చేసుకుని జనాల వద్ద అధిక డబ్బులను వసూలు చేస్తున్నారు ఆధార్ కేంద్ర నిర్వాహకులు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ పట్టణంలోని బిఎస్ఎన్ఎల్ కార్యాలయంలో నిర్వహిస్తున్న ఆధార్ సేవా కేంద్రంలోని నిర్వాహకులు జనాల వద్ద అధికంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు. ఆధార్ కార్డు అప్డేట్ చేసుకోవటానికి జనాలు భారీగా ఆధార్ సెంటర్ వద్ద తిప్పలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే వసూళ్ల పర్వంను మొదలుపెట్టారు ఆధార్ నిర్వాహకులు. కాగా 4 రోజులుగా ఆధార్ సెంటర్ల చుట్టూ తిరుగుతున్నా పనులు జరగటం లేదని వాపోతున్నారు. అటు కాంగ్రెస్ ప్రభుత్వం అభయహస్తం 6 గ్యారంటీలకు ఆధార్ కార్డు తప్పనిసరి అని అంటున్నారు. అదే ఆసరాగా చేసుకుని ఆధార్ సెంటర్ నిర్వాహకులు 100 నుండి 150 రూపాయల వరకు వసూలు చేస్తున్నారని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆధార్ సెంటర్లో మెనూ పట్టికలో సూచించిన విధంగా పిల్లలకు కొత్తగా ఆధార్ కార్డు తీసుకోవాలంటే ఫ్రీగా ఇవ్వాలి. ఏమైనా మార్పులు చేర్పులు చేయాలంటే 50 ఛార్జ్ చేయాలి. కానీ ఇక్కడ 100 రూపాయలు ఇస్తేనే పనులు అవుతాయని, లేకపోతే చేయమని ఆధార్ నిర్వాహకులు చెబుతున్నారు. ఇదేంటని అడిగిన వారికి మాకు ఆన్లైన్లో ఎక్కువ డబ్బులు కట్ అవుతున్నాయని ఆధార్ సెంటర్ నిర్వాహకులు చెప్పడంతో చేసేదేమీ లేక వాళ్ళు అడిగినన్ని డబ్బులు చెల్లించి ఆధార్ కార్డు అప్డేట్ చేసుకుంటున్నట్లు ప్రజలు తెలిపారు. ఇలాంటి ఆధార్ సెంటర్లపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. ఎంత తీసుకోవాలి? పిల్లలు కానీ 50 రూపాయలు తీసుకున్నా కానీ 100 రూపాయలు తీసుకుంటారు అందరు, పెద్దలు కానీ చిన్నలు. లేదా లేదు తీసేసింది, ఇంతకు ముందు ఉండేది 2-3 సార్లు వచ్చిన కడంలో వెళ్తే అక్కడ సెంటర్ పడ్డది ఇక్కడ సెంటర్ పడ్డది అన్నారు. ఈ రోజు అయితే కానప్పుడు కంపల్సరీ పేరు చేంజ్ చేయాలి. ఇంటి పేరు రావాలి కదా భర్తది. ఏమైంది అయితే? ఇప్పుడు ఎప్పుడు 8 నెలల నుంచి తిరుగుతున్నా. ఆధార్ సెంటర్లు ఇంకా పెంచాలి, ఇదొకటి ఏర్పడుతుంది. కడం మండలం ఉంది, అక్కడ ఇస్తే అయిపోతుంది. వీళ్ళకి ఇబ్బంది, పొద్దున 4 గంటలకు వస్తున్నా పోతున్నా. పిల్లలకు ఎట్లా కట్ అయితే 100? ఇప్పుడు అప్డేట్ కు 50 రూపీస్ కదా మేడం. 50 కూడా లేదు, 100 కట్ అవుతుంది. రిసిప్ట్ ఎవరన్నా పిల్లలు ఉంటే మీ ముందర నేను చేసి చూపిస్తాను. ఎవరన్నా ఇవ్వండి, నా కొడుకులు.